రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల నిర్బంధం అక్రమ అరెస్టులపై గుంటూరు జిల్లా రేపల్ల నియోజకవర్గం నగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు అనంతరం నగరం మండలం తహసీల్దార్ ఎం శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు ఈ ధర్నాలో సిఐచ్యూ రేపల్ల డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం చేయకుండా ఆందోళనని ఆపాలని పోలీసుల ద్వారా అడచివేయాలని అనుకోవడం దారుణమన్నారు మొత్తం అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు వీళ్ళకి గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కంటే 1000 రూపాయల అదనంగా వేతనం ఇస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరికీ ఎంతో కొంత పిఆర్సీ లో భాగం కొంతమేరకు వేతనాలు పెరిగినాయి అయితే ఈ పిఆర్సీ లో భాగంగా తెలంగాణ లాంటి ప్రభుత్వాల్లో 30% అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు వేతనాలు పెంచి అమలు చేస్తున్నారు ఇప్పుడు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన వేతనాలు తక్కువగా ఉన్నాయి ఈరోజు అంగన్వాడీలు వేతనాలు పెరిగిన ధరల్లో భాగంగా వేతనాలు పెంచండి అని చెప్పేసి ఈ రెండు మాసాల కాలం 1000 రూపాయల ఆందోళనలు పోయిన నెల ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర ధర్నాలు జరిగినాయి ఈ నెల 21వ తారీఖు నాడు కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు జరిగినాయి ఇట్లా 1000 రూపాయల ఆందోళన చేస్తూ ఉండి రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన నేపథ్యంలో ఇప్పుడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా 15, 16, 17 మూడు రోజుల పాటు విజయవాడ కేంద్రంగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది ఆ మేరకు నిరాహార దీక్షలు ప్రారంభమైంది అయితే గత ఆదివారం నుంచి చూస్తూ ఉంటే ఆదివారం నిన్న ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల ఇళ్ల దగ్గరికి పోలీసులు వెళ్తూ ఉన్నారు మహిళా పోలీసులు వెళ్తూ ఉన్నారు మీరు ధర్నాలకు వెళ్ళొద్దు 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లు వేధింపులు చేస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా మేము చెప్తున్నటువంటిది కాదు అనేక పత్రికల్లో వచ్చింది అనేక టీవీ ఛానల్స్లో వచ్చింది కర్నూలు జిల్లాలో హరిత అనేటువంటి అంగన్వాడీ వర్కరు ఆదివారం సెలవు దినం కాడుతూ వ్యవసాయ పనులు చేస్తారు